వాడిపై జగన్ దూకుడు ఎలా ఆపాలో తమకు తెలుసని దానికి ఓ లెక్క ఉందంటున్నారు తెలంగాణ టిఆర్ఎస్ నాయకులు శ్రీశైలం తమదని దాని జోలికి రావొద్దు అని ఎక్కువ చేస్తే గెట్ లాస్ట్ అనాల్సి ఉంటుందని మరో రెండు లిఫ్ట్లు కూడా కట్టేస్తామని ఏపీ అధికారిక పార్టీ నేతలు అంటున్నారు ఇరు రాష్ట్రాల నేతల వాదనలు ఎలా ఉన్నా ప్రస్తుతం పోతిరెడ్డిపాడు బాల్ కేంద్రం కోచ్లోకి వెళ్ళింది మరి ఇప్పుడు ఇరు రాష్ట్రాలు ఏం చేస్తాయనేదే ప్రశ్న ఈ ఫోటో వెనక కథేంటో గుర్తుందా 2016 సెప్టెంబర్ లో ఢిల్లీలో అప్పటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి సమక్షంలో కేసీఆర్ చంద్రబాబు ఓ పంచాయతీకి కూర్చున్న ఫోటో ఇది ఇందులో అప్పటి తెలంగాణ నీటి మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో చేపట్టిన డిండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది అలాగే ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కూడా పిటిషన్ వేసింది సుప్రీం సూచనల మేరకు ఇద్దరు సీఎంల భేటీ ఏర్పాటైంది సరే ఆ తర్వాత ఏం జరిగిందనేది వేరే కథ అసలు డిండి ఆ పాలమూరు రంగారెడ్డికే ఇప్పటికీ మోక్షం లేదు అది ఇంకో కథ ఇప్పుడు ఈ పోతిరెడ్డిపాడు కథ కూడా ఢిల్లీకి చేరక తప్పదు మోదీ కోర్టులో బాల్ పడకా తప్పదు కేసీఆర్ జగన్ ఇద్దరు ఢిల్లీలో భేటీ వేయకా తప్పదు అంతకు మించి దిగువ స్థాయిలో ఏ పరిష్కార ప్రయత్నమూ జరిగే ఛాన్స్ లేదు ప్రగతి భవన్ సాక్షిగా ఆ మధ్య ఈ ట్రిబ్యునల్లు కేంద్రం పంచాయతీలు మనకెందుకు మనమే బేసెన్లు బేషజాల్ని పక్కన పెట్టి ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుందాం పరస్పరం ఉభయతారకంగా నిర్ణయాలు తీసుకుందాం అని జగన్ కేసీఆర్లు బాసలు చేసుకున్నారు బాసలైతే చేసుకున్నారు కానీ ఎంతవరకు మాట మీద నిలబడతారన్నదే అసలు సమస్య ఇప్పుడు అదే పంచాయతీ రెండు రాష్ట్రాల మధ్య వచ్చింది పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు రాయలసీమ లిఫ్ట్ పథకం మళ్లీ ఏపీ తెలంగాణ మధ్య జల జగడాన్ని రేకెత్తించాయి జగన్ జారీ చేసిన జీవో ఈ చిచ్చు పెట్టింది పార్టీలు కస్సుమంటున్నాయి దీక్షలు నల్ల జెండాల ఎగరవేతలతో తెలంగాణ బీజేపీ కాస్త దూకుడుగా వెళ్తోంది కాంగ్రెస్ కూడా తనవంతుగా ప్రజల నుండి ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని వీలైనంత మైలేజీ పొందేందుకు ప్రయత్నిస్తోంది ఇక బీజేపీ అయితే కేంద్రంలో తమ పార్టీయే అధికారంలో ఉంది కాబట్టి కాస్త ఎక్కువ దూకుడే ప్రదర్శిస్తోంది ఢిల్లీ పెద్దలు కూడా చేతనైన సాయం చేస్తున్నారు ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రానికి లేఖ రాసిన వెంటనే స్పందన వచ్చింది వెంటనే ఈ కొత్త ప్రాజెక్టుపై తదుపరి చర్యలు నిలిపివేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి సూచించాలని కృష్ణా బోర్డును కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదేశించారు ఏపీ తెలంగాణ వివాదాస్పద ప్రాజెక్టుల వివరాలను అధ్యయనం చేసేందుకు అవి రాష్ట్ర విభజన చట్టం మేరకు ఉన్నాయో లేదో తేల్చేందుకు సమావేశాలు నిర్వహించాలని బోర్డుకు సూచించారు కూడా అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేయాలని సూచించారు అంటే పోతిరెడ్డిపాడు జీవోపై కేంద్రం స్టే విధించింది ఇరు రాష్ట్రాల వాదనలు ఎలా ఉన్నా పోతిరెడ్డిపాడు మీద అప్పట్లో పోరాటం చేసిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లకు కూడా ఆ పోతిరెడ్డిపాడు పాయింట్ దగ్గర నీటిని ఎంత తోడేసుకుంటున్నారో లెక్కలు తేల్చడానికి కనీసం మంచి టెలిమెట్రీ పరికరాల్ని పెట్టించలేకపోయింది అప్పట్లో మెకట్రానిక్ సంస్థ ఆ మీటర్ను ట్యాంపర్ చేసి గబ్బిలాల వల్ల టెలిమెట్రీ డేటా డిస్టర్బ్ అయిందంటూ సాకులు చెప్తే ఏమీ అనలేకపోయింది ఎగువన బ్రహ్మపుత్ర సింధు దగ్గర నుంచి దిగువన కావేరీ దాకా ఎన్నెన్నో జల వివాదాలున్నాయి అయినా ఏ ప్రాజెక్టును ఎవరూ ఆపలేరు ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ కూడా ఉండదు బోర్డులు ట్రిబ్యునళ్లు సుప్రీంకోర్టు దాకా అవి అలా కొనసాగుతూనే ఉంటాయి ఎవడు ముందుగా కాల్వ తవ్వుకుంటాడో వాడిదే పైచేయి కోర్టులకు వెళ్ళినా ఈ పంచాయతీ ఏంటో చూడాలని ట్రిబ్యునల్ను ఆదేశిస్తుంది ఇక కృష్ణా బేసిన్ విషయానికి వస్తే నదీ జలాల్లో వింత లెక్కలతో వాటాలు వేసిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపైనే ఓ కేసు సుప్రీంలో ఉంది ఇక అది పోతిరెడ్డిపాడును ప్రత్యేకంగా ఏం విచారిస్తుందన్నదే చూడాలి రెండు రాష్ట్రాల నడుమ కీలకమైన అంశాలు తగాదాకు దారితీసినప్పుడు అపెక్స్ కౌన్సిల్ భేటీ తప్పదు అక్కడ కూడా ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు మళ్ళీ ఈ పంచాయతీలన్నీ ఏదైనా ట్రిబ్యునల్కు అప్పగిస్తారా అయితే కేంద్రం కొత్తగా జాతీయ స్థాయి ట్రిబ్యునల్ ఏర్పాటుకు రివర్ బేసిన్ అథారిటీల ఏర్పాటుకు సంకల్పించినందున ఈలోపు కొంతకాలం ఆపాలంటూ ఆగాలంటూ ఏపీని కేంద్రం కోరుతుందా అనేది చూడాలి అయితే ఈ భేటీలు అంత సామరస్యపూర్వకంగానూ ఏం జరగవు ఆ మధ్య మహానది జల వినియోగంపై ఉమాభారతి ఒరిస్సా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు మీటింగులు ఏర్పాటు చేస్తే ఒరిస్సా ముఖ్యమంత్రి మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు కావేరీ జల వివాదం తరచూ ఏ స్థాయి ఉద్రిక్తతల్ని రేకెత్తిస్తున్నదో తెలిసిందే
ఇక ఇప్పుడు పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, రాయలసీమ లిఫ్ట్ పథకం పనులు అత్యంత వేగంగా జరగాలని ఒకవైపు జగన్ ఆదేశిస్తున్న నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ విభేదాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. మరి కేంద్రం స్టే ఇవ్వడంతో జగన్ కాస్త ఆగుతాడా, అలాగే ముందుకు వెళ్ళిపోతాడా అనేది వేచి చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.